కథా స్రవంతి 1951వ సంవత్సరం మే 13వ తేదీ ఆదివారం ఆంధ్ర పత్రిక సారస్వతానుబంధంలో ప్రచురింపబడి యావత్ భారత పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ గాలివాన. కథకులు శ్రీ పాలగుమ్మి పద్మరాజు, వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు 2వ తరగతి పెట్టి ఎక్కుతుంటే ఆయనకు తన ఇల్లు, ఆ ఇంట్లో అలవాటుపడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడుచుంది. అందులో నల్లవిరుగుడి చేవతో చేసిన రాతబల్ల, దానిమీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ ఉంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమైన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో ఉన్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు 4 పిల్లలు, 2 ఆడ, 2 మగ. వాళ్ళని చూస్తే ఆయనకి ఎంతో గర్వం. రైలుపెట్టెలో 3 మెత్తలు ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచుకుని ఉన్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న 4 ప్రయాణికులు చిరాకు పడుతున్నట్లు రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టెలోకి పెడితే బాగుంటుందని ఆయనకు అనిపించింది. కానీ కూలివాడు ఆయన బెడ్డింగు, పెట్టె, గొడుగు పైబళ్ళ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఇంతలో రైలు కదిలిపోయింది. ఒక పెద్ద మనిషి పరుపు కొంచెం మడిచి రావుగారికి చోటు చేశాడు. రావుగారు కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు. 4 దూరప్రయాణికులని ఆయన గ్రహించాడు. బూట్లు మేజోళ్లతో సహా బల్లల కిందకు తోసివేయబడి ఉన్నాయి. కోట్లు, ప్యాంట్లు, చొక్కాలు పైకొక్కాలకు తగిలించి ఉన్నాయి. వదిలేయిన పైజమాలను 3 మగ ప్రయాణికులు తొడుక్కున్నారు. వస్తువులన్నీ ఇటు అటు తొందర లేనట్టు పరిచి ఉన్నాయి. కిటికీల పక్కన ఉన్న 2 మెత్తల మీద 2 పెద్ద వయసు వాళ్ళు కూర్చున్నారు. లోపలుండే నిడుపైన బల్ల మీద ఒక యువకుడు, ఒక యువతి కూర్చుని ఉన్నారు. యువతి ఆ యువకుని భార్య అయి ఉంటుంది. సిగరెట్టు పొగ మెల్లని ఘాటు రావుగారి నాసికా రంధ్రాలలోకి తెలియకుండా ప్రవేశించి ఒక క్షణంపాటు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రైలుపెట్టెలో సిగరెట్టు పొగను గురించి రావుగారికి తీవ్రమైన అభిప్రాయాలున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలున్నాయి. అసలు ఆయన వేదాంతి. ఆయనకు ఒక అభిమాన సిద్ధాంతం ఉంది. వేదాంతం జీవితంతో, జీవన విధానంతో, వ్యక్తికి సంఘానికి మధ్య ఏర్పడే రకరకాల సమస్యలతోటి అనుబంధించి ఉంటుందని ఆయన వాదం. ఆయన ప్రకారం వేదాంతానికి, మరణానికి నిశితమైన మానవానుభవాలకి కూడా అతీతమైన విషయాలతో గాని ఏమీ సంబంధం లేదు. ఆయన జీవితం సుఖంగా మిట్టపల్లాలు లేకుండా గడిచిపోయింది. అసంతృప్తి వల్ల ఆయన జీవితాన్ని గురించి అమితమైన ఉత్సాహంతో, పవిత్రమై ఉద్రేకంతో మాట్లాడగలరు. ఒక్క వేదాంతిగానే కాకుండా మంచి వక్తగా కూడా ఆయన ప్రఖ్యాతి పొందాడు. ఆయన తన వేదాంతాన్ని అనుపమానంగా ఉద్విగ్నుడై వివరిస్తూ ఉంటాడు. అసలు ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం ఇవ్వడం కోసం. ఆస్తిక మహాసమాజం అని పేరు పెట్టుకున్న ఒక సంస్థ ఆహ్వానం మీద కూడా ఆయన వెడుతున్నారు. ఉపన్యాసం సామ్యవాదము, రమ్యరసామోదము అనే విషయాన్ని గురించి. ఆయన అభిప్రాయం సామ్యవాదంలో ఈ రమ్యరసాత్మ ఉందనో, లేక ఆ రెండూ పరస్పర విరుద్ధమైనవి కావడం చేత వాటికి ఒక సమన్వయం కల్పించాలనో తెలుసుకోవాలంటే ఆయన ఉపన్యాసం వినవలసిందే. రావుగారు యువదంపతుల వైపు చూచారు. యువతి ముఖం చాలా బరువుగా ఉంది. ఆమెకు కాస్త ఉత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా ఏదో అతను ఉద్యోగంలో ఉన్న దూరదేశానికి మొదటిసారి ఆమె వెళుతున్నట్టున్నది. రావుగారికి ఈ మధ్యనే తాను ఇచ్చిన ఉపన్యాసం జ్ఞాపకం వచ్చింది. సత్వము, తత్వము. ఆయన ఉపన్యాసాల శీర్షికలు శబ్దాలంకారాలను బట్టి నిర్ణయమవుతాయి, కానీ
అర్థస్ఫురణను బట్టి కాదని ఆయన స్నేహితులు కొందరు ఆయన్ని వేళాకోళం చేస్తూ ఉంటారు. అది నిజం కాదని ఆయన అనలేదు. కానీ ధ్వనిని బట్టి అర్థం అనుసరిస్తోందని మాత్రం సమాధానం చెప్పుకుంటారు. ఆయన ఇచ్చిన ఉపన్యాసాలలో చాలా అందమైనది ప్రకృతి పరిష్కృతి. గాలి పెరిగింది, బలంగా కిటికీ తలుపుల మీద ఒత్తుతోంది. ఉన్నటువంటి పెట్టిలో చీకటిగా అయిపోయింది. ఎంచేతో ఇంకా సాయంత్రం అయి ఉండదు. రావుగారి పక్కన కూర్చున్న పెద్ద మనిషి కనిపించి కనిపించిన దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుతున్నాడు. చటుక్కుని అతని ముఖం ఎత్తి టైం ఎంత అయి ఉంటుంది అని రావుగారిని అడిగాడు. రావుగారు ఓ క్షణం ఆలోచించారు. ఆయన చేతికి గడియారం ఉన్నా కూడా 3 గంటలు అయి ఉండొచ్చు అన్నారు. ఎంత చీకటిగా అయిపోయింది అన్నాడు పెద్ద మనిషి. రావుగారు సమాధానం చెప్పకుండా ఆ పెద్ద మనిషి వైపు చూచారు. ఆయనకు రావుగారి వయస్సు ఉంటుంది. 50 ఏళ్ల మనిషి ఒక అపరాధ పరిశోధక నవలు చదువుతూ ఆనందించడం రావుగారికి వింతగా అనిపించింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన గంభీరంగా చుట్టకాలుస్తూ దాని రుచిని ఆస్వాదిస్తున్నాడు. కొందరు మనుష్యుల స్వభావాలే అంత అనుకున్నారు రావుగారు. ఎదురుగా కూర్చున్న ముసలాయన రావుగారి కంటే పెద్దవాడయి ఉంటాడు. కానీ ఆయన ముఖంలో కుర్రవాళ్లకు సహజమైన చురుకుంది. అయినా ఆ ముఖం ఆయన వయసుని మాటుపరచడం లేదు. జారిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు వయస్సును చాటుతూనే ఉన్నాయి. రావుగారికి ఉపన్యాసానికి ఇంకొక విషయం స్ఫురించింది. వయోవిపాకము, మనోవివేకము. తాను చాలా అదృష్టవంతుడని రావుగారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయనకంటే పెద్దదిలా కనిపిస్తుంది. తెలియని వారు ఆమె ఆయన అప్పగారో తల్లో అని భ్రమపడుతూ ఉంటారని ఆయన తరచుగా వేళాకోళం ఆడుతూ ఉంటారు. ఆయనకు ఒక 25 ఏళ్ల కొడుకున్నాడని, ఆ కొడుక్కి అప్పుడే 2 చక్కని పిల్లలున్నారని, అతను ఈ మధ్యనే తండ్రిగారి న్యాయవాద వృత్తినంతని తనే చూసుకోవడం ప్రారంభించాడని రావుగారిని చూసిన వాళ్ళెవ్వరూ అనుకోరు. ఆయనంత ఆర్జన ఉన్నవాళ్ళెవరూ న్యాయవాద వృత్తి నుండి విరమించలేదు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించాలని నిశ్చయించుకున్నాడు. వాటిని అతిక్రమించకుండా ఉండగల సాహసం ఆయనకుంది. నీతి నియమాలను గురించి ఆయనకు పిచ్చ పట్టుదల లేదు. కానీ మనిషి నడబడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలని ఆయన అభిప్రాయం. ఆయన పిల్లలను నెలకోసారి సినిమాలకు వెళ్ళనిచ్చేవాడు. అంతకంటే తరచుగా మాత్రం ఎన్నడూ వెళ్ళనివ్వలేదు. కుర్రవాళ్ల హృదయాల్లో ఉండే కోరికల ఎడల ఆయనకు సానుభూతి ఉండి, ఆ కోరికలు తీరడం కూడా వాళ్ల హృదయ పరిపక్వానికి అవసరమని ఆయన అభిప్రాయం. అయినా కోరికలు వాళ్ల ఆత్మను బంధించేటంత బలంగా ఉండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన ఇంట్లో తూచా తప్పని క్రమ పద్ధతి చాలా శ్రమపడి అమల్లో పెట్టాడు. ఆ క్రమ పద్ధతి ఆయన మనస్సుకి, శరీరానికి కూడా ఎంతో శాంతి, సుఖం సమకూరుస్తోంది. అన్ని కిటికీలు తలుపులు మూసివేసి ఉన్నాయి. గాలి అవతల అరుస్తోంది. జల్లు కూడా ప్రారంభించింది. వాన చినుకులు గాలి బలం వల్ల కిటికీ తలుపుల సందుల్లోంచి చొచ్చుకుని వస్తున్నాయి. స్పర్శకు అన్నీ చల్లగా ఉన్నాయి. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి ఇటు అటు చూచి దూరంగా జరిగింది. దారుణంగా ఉందే ఈ గాలివాన అన్నాడు యువకుడు. రావుగారి పక్కనున్న పెద్ద మనిషి ముఖం పైకెత్తి ఏదో చెప్పబోయి మానివేసి మళ్లీ చదువు ప్రారంభించాడు. యువకుడు సిగరెట్ ముట్టించాడు. యువతి ముఖం చిట్లించి దూరంగా జరిగింది. యువకుడు చిరునవ్వు నవ్వి సిగరెట్లు కాలుస్తూనే కూర్చున్నాడు. చక్కగా దువ్విన యువతి తలకట్టులోంచి ముంగురులు విడిపోయి ఆమె నుదురు మీద, చెక్కుల మీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తలదొవ్వుకునే పద్ధతి రావుగారు నిర్ణయించారు. ఆ సంగతి ఆయన జ్ఞాపకం వచ్చింది. వాళ్ల అలవాట్లు, నోవులు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ కూడా అందాన్ని గురించి, మర్యాదను గురించి రావుగారికి ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి. ఎదురుగా కూర్చున్న ముసలాయన తన పరుపు చుట్టలోంచి బూడిద రంగు ప్లానల్ చొక్కా తీసి తొడుక్కున్నాడు. ఆయన ఆ చొక్కాలోనూ
ఆ చారల పైజమ్మాలోను నిజంగా చిత్రంగా కనబడుతున్నాడు. ఆయన ఫ్లాస్క్లో నుంచి వేడి కాఫీ ఓ కప్పు పోసుకుని తాగడం ప్రారంభించాడు. రావు గారికి తన పెట్టెలో ఓవల్టీన్తో ఉన్న ఫ్లాస్క్ జ్ఞాపకం వచ్చింది. అది తీసి ఓవల్టీన్ ఆయన ఆప్యాయంగా చప్పరించడం ప్రారంభించాడు. రావు గారికి ఓవల్టీన్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టానికి హద్దు మించి ఆయన ఎన్నడూ వసుడైపోలేదు. ఆ మధురమైన పానీయాన్ని ఆయన రోజుకి రెండు సార్లు ఒక్కొక్క కప్పు చొప్పున తాగుతాడు. గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు హోరుగా రైలు పెట్టు మీద ముత్తుతున్నాయి. ఆ హోరులో రైలు నడిచే చప్పుడు కూడా మాటను పడిపోయింది. రైలు కదులుతున్నట్టు రావు గారికి ఒక్క కుదుపు వల్ల తప్ప తెలియడం లేదు. తుఫాన్లా ఉంది అన్నాడు యువకుడు భార్యతో. ఆమె సమాధానం చెప్పకుండా ఒక రగ్గు దగ్గరగా కప్పుకుంది. ఆమె ముఖంలో పెద్ద బెంగ ఏదో ప్రతిఫలిస్తోంది. గాలివారణ గురించి రావుగారి మనసులో అదురు ప్రారంభమైంది. పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలివాన పెట్టెలోకి చొచ్చుకొచ్చాయి. చినిగిపోయి తడిచిపోయిన గుడ్డలతో ఒక ఆమె పెట్టెలో ప్రవేశించింది. లోపల ఉన్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్య పెట్టకుండా తలుపు మూసి ఒక మూల నీరు కారుతూ ఆమె నిలబడింది. ముసలాయన తగినంత కోపం తెప్పించుకుని ఇది పరుపులు పెట్టేం తెలీదు అన్నాడు. బాబ్బాబు తాతగారు ముష్టిముండకి కొంత నిలబట్టాకి సోటి వరా బాబుగారు దైగలబాబులు బిడ్డలున్నా తండ్రులు ముష్టిముండకి మీ కానీ పారేయండి బాబు. ఆకలి కడుపులో చిచ్చెడుతుంది బాబులు. గొప్ప గొప్ప బాబులు డబ్బున్నా బాబులు గొప్ప పెబులే అంటాను. పేదముండని ఇల్లు ఆకలితో చచ్చిపోయినవరు బాబులు. రావుగారు ఆమె వైపు చూశారు. ఆమె కళ్ళలో తమాషాగా మెరిసే ఒక తడుకుంది. ఆ తడుకు రావుగారి హృదయంలో ప్రయోజనం లేని విరోధభావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు సుమారు 30 ఏళ్ళుంటాయి. అంత కడుపు నిండా తిని ఉండి కొవ్వెక్కినట్టు ఆమె లేకపోయినా ఆకలితో చచ్చిపోతున్నట్టు మాత్రం ఆమె కనిపించడం లేదు. ఎంత అసహాయత ఆమె నటించినా ఆమెలో స్థైర్యం ఉంది. విత్తమెత్తుకోవడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. పేదవాళ్ళన్నా లేమి వల్ల బాధపడుతున్న వాళ్ళన్నా రావుగారికి జాలి లేకపోలేదు. కానీ విత్తమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చమడిగితే ఆయన ఇంకా అనుమానం లేనంత గట్టిగా హా అన్నారు. ఆమె ముఖం అదో మోస్తరుగా పెట్టి రెండో పక్కకి తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరికి వెళ్ళి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు వెకిలిగా నవ్వుతూ. వెళ్ళు వెళ్ళు అన్నాడు ముసలాయన. అలా అనకండి తాతగారు, ఆ బాబంత రాతికుండి కాదు బాబు నీది. ఆ బాబుగారికి ఇంతమాత్రం జాలి లేదు. ఆకలితో చచ్చిపోతున్న ఉండని ముష్టి అడిగితే పో అంటాడు బాబు. తను అన్న పో ఆమె అనుకరించటం పెద్ద పొగరబోతు మనిషిని రావుగారికి అనిపించింది. కానీ ఆయనకి ఏమనడానికి తోచలేదు. ఇష్టం లేకపోయినా ఆమె వైపు చూస్తూ ఆయన అలాగే కూర్చున్నాడు. ముసలాయన చిత్రమైన అవస్థలో పడ్డాడు. దానికి ఓ డబ్బిచ్చి పంపేస్తే పెట్టిలో ఆ నలుగురు పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆ ముష్టిది నోరెలా జారబడిస్తుందో అని భయం. ఇందులో ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరికి లేని తీవ్రత తెచ్చిపెట్టుకుని ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ఇందులో డబ్బున్నా ధరలున్నారని నా ఓటి ముష్టిముండని ఆకలితో చచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టిలోకి వచ్చాను రా దేవుడా. ఈరోజు తిండికి సరిపడా అడుక్కుందాం అనుకున్నాను. ఎంత మోసమైపోయిందిరా దేవుడా. 3వ క్లాస్ పెట్టిలో పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకే ఎక్కువ జాలి ఈ బాబుల కంటే. నాకు అట్టమంతా వాళ్ళకి అర్థమవుతుంది. డబ్బున్నా బాబులంతా రాతికుండలను తెలుసుకోలేకపోయాను రా దేవుడా. అవతల గాలివాన రైలు అడుగుతా ఉంది, ఇక్కడి నుంచి ఎలా పోను. ఆ దయగల బాబులున్నా చోటికి ఇక్కడి నుంచి ఎలా పోను. ముష్టి మనిషి అందరి దృష్టిని ఆకర్షించింది. రావుగారి పక్కనున్న పెద్ద మనిషి అపరాధ పరిశోధక నవల చదవడం ఆపేశాడు. విచిత్రంగా ఆమె వైపు చూశాడు. ఉన్నది ఏమి ఊరు అని తమిళ తెలుగులో అడిగాడు.
ఓ ఊరేటి ఓ పల్లెటి బాబు, మా బోటి పేదవాళ్ళకి తమ బోటి పెబులికి చెప్పుకోవడానికి ఊళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద లోగిళ్ళు ఉంటాయి. మీకు గేటు ముందు బంట్రోతులు కూసుకొని ముష్టోళ్ళను రానీయకుండా తెరమే ఇస్తారు బాబులు. నా బోటి పేదముండుకు ఊరేటి ఓ పల్లెటి. నాలుగు చాలా వాడి అన్నాడాయన రావుగారిని ఉద్దేశించి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో ఎందుకు బాబు తిడతావు? నాకు ఆ భాష వచ్చినా ఏమన్నానా? ఏమీ తెలియని ముండని, పేదముండని. బయట చీకటిగా అయిపోయింది. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానపాములా పాకుతోంది. రావుగారు దిగవలసిన స్టేషన్ దగ్గర పడుతోంది. ఆస్తిక సమాజం సభ్యులు ఎవరన్నా స్టేషన్కి రాకపోతారా అని రావుగారు ఆశగా అనుకున్నారు. ఆయన మనస్సు తికమక పడుతోంది. తను తన సామాన్లు రైల్లోంచి దిగాలి, అది ప్రస్తుత సమస్య. సహప్రయాణికులు సహాయం చేయకపోరు. గాలి అవతల కోపంగా ఉన్న మహాసముద్రంలాగా హోరుమంటోంది. చెట్లు పడిపోతున్న చప్పుడు లాంటివి ఎన్నో గోలగా కలిసిపోయి అవతల వినపడుతున్నాయి. కదులుతున్న రైలు, గాలికి కారణభూతమైన మానవ మేధ ఆ గాలివానలో నిరుపయోగంగానూ అత్యల్పంగానూ అనిపించాయి. పెట్టెలో కొంత సుఖంగానే ఉంది, కానీ అందులోనుంచి దిగిపోవాలి. ముష్టిది పెట్టెలో యువదంపతులకు ఎదురుగా మధ్యగా కూర్చుంది. కొంచెంసేపు ఆగి మళ్ళీ ప్రారంభించింది. అమ్మో, నా సిట్టి తల్లి గారు ఉన్నారు ఇక్కడ, సిట్టిబాబు గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకే చూడలేదు ఎర్రముండని. సిట్టి తల్లి గారు, సిట్టిబాబు గారితో చెప్పి ఒక్క డబ్బు ఇప్పించు తల్లి. ఎందుకు తల్లి అలా మొఖం తిప్పుకుంటావు? ఏ సిట్టి తల్లికి సిట్టిబాబుకి సిట్టి తగాదా వచ్చిందా? సిట్టిబాబు గారు అత్తమాను సిగరెట్లు తాగుతారు, సిట్టి తల్లి తాగనీయకూడదు. అబ్బో, సిట్టి తల్లికి నవ్వు వస్తా ఉంది. యువతి చిరునవ్వు ఆపుకోలేకపోయింది. యువకుడు కడుపు నుండా నవ్వాడు. మాతో కూడా వచ్చేయకూడదు నువ్వు, పని పాట చేస్తూ ఉంది గాని తిండి గుడ్డ ఇస్తాం అన్నాడు. ఏదో ఇచ్చి దాన్ని పంపేయకూడదు అంది యువతి భర్తను ఉద్దేశించి. నాకు తెలుసు, సిట్టి తల్లిగుండి జాలిగుండి. తాతగారు ఇప్పుడు నాకు ఆనాకి తక్కువ ఇవ్వరు. ఎర్రిముండని ఆ బాబుకి అంత చిరాకు వచ్చేలాగా చేయకూడదు. తాతగారంత మంచి బాబు ఎక్కడా ఉండరు. తాతగారు జాలిగలిపెబు. రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో ఇచ్చారు. ఆమె మాటలు వింటూ ఉంటే అందరికీ సరదాగా ఉంది. కానీ రావుగారి మనస్సు ఇతర విషయాలతో నిండిపోయింది. ఆయన గాలివానను గురించి, తను రైలులోంచి దిగడాని గురించి ఆలోచిస్తున్నాడు. రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు ఒక చేత్తో పట్టుకుని లేచాడు. తలుపు తెరవడంతో గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కి నెట్టివేసింది. ఆయన తూలిపోయారు. ముష్టి మనిషి ఆయన సామాన్లు దింపి పెడతానంది. మీరింతవరకు గాలివాన కథ మొదటి భాగం విన్నారు. కథకులు శ్రీ పాలకుమ్మి పద్మరాజు, వినిపించిన వారు పప్పు భోగారావు. రావుగారు స్టేషన్లో దిగగలిగారా? ముష్టి మనిషి సహాయం తీసుకున్నారా? గాలివాన తగ్గిందా? ఏం జరిగింది? రేపటి భాగంలో వినండి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి